खिड़की बला की खिड़की मैं मन अट्ठाई दाखर पोबंडी बोलता करे तो नाकना पोबंडी पोबंडी अभी गुत रैले सर रैल रैल नड़चे डबल नड़चे कि पट्टी रैल दिन रैल पे అందువరకు ఏ పదాలైతే మన భాషలో ఉండేవో ఇతర భాషా పదాలను కూడా మనం చేర్చగా తీసుకుంటాం. దాని అంత మాత్రాన మన భాష అయిపోతుంది. మన తెలుగులో 70-80% పదాలు సంస్కృత పదాలు. శ్రీనాథుడు కవి ఏమన్నాడు? సంస్కృతం సమస్త భాషలకు జననీ అన్నాడు. మరి కాళ్ళగారు చింతర్వాది ఏమైంది? తెలుగు భాష ద్రవిడ భాష జన్యం అన్నారు. అంటే భాషలో కూడా అప్పుడు తెలిసింది సంస్కృతం లేదు తెలుగు లేదు. ఇప్పుడు తెలుగులో కూడా సందులున్నాయి, సంస్కృత సందులున్నాయి, తెలుగు సందులున్నాయి. అయితే అవి దీనికి పట్టించి దాన్ని పట్టించి సూత్రాలు వేరు వేరు చేయాల్సింది. అట్నే ఉర్దు పదాలని నేను ఉర్దు చదువుకున్నాను. ఉర్దు మీడియం, ఉర్దు మీడియం చదువుకుంటే ఉర్దులో సంస్కృత పదాలని అరబిక్ పదాలని ఫార్సీ పదాలని ఇతర భాషా పదాలని ఉర్దు అనేది ఎక్కడ పుట్టిందండి? ఉర్దు అనేది హిందూ హిందూ దేశంలో పుట్టింది. దాన్ని లష్కరీ జబాన్ అంటారు. లష్కర్ అంటే సైన్యం, సైన్యంలో పుట్టింది. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడే వాళ్ళకు కామన్ లాంగ్వేజ్ అవసరం వచ్చింది. ఉర్దు ఎప్పుడు పుట్టింది? ఉర్దు 10th-11th century పుట్టింది. ఉర్దూను హిందీ ఒకసారి పుట్టినాయండి. అందుకే గాంధీ గారు దాన్ని హిందుస్థానీ అన్నారు. ఇప్పుడు తెలుగు మనం తెలుగు ఎప్పటి నుంచి అనుకుంటాము? 2000 సంవత్సరాలు అంటాను. 2000 సంవత్సరాలు ఎందుకంటాను? తమిళ అన్నారు వాళ్ళు రాజకీయంగా దాన్ని గెలిచింది. మనం కూడా అన్నాం. అంటే వాళ్ళు అడిగేందుకు మీరు 2000 సంవత్సరాలు గెలిచిన తమిళంలో 1500 ప్రాచీన భాష. 2000 వచ్చినప్పుడు మనం ఇట్లాంటి అందులో మనకు శాతవాహన కాలంలో కొన్ని పదాలు తెలుగు పదాలు ఉన్నాయి. ఆ పదాలు దొరికించుకొని శాతవాహన కాలంలో ఉన్నది అని శాతవాహనకు రాజధాని పైఠాన్ అన్నారు. ఇప్పుడు కొత్త దాని ప్రకారం మన టీవీ న్యూస్లో కూడా చెప్పింది గోదావరి రోడ్డున ఒకటి కోటి లింగాలు అన్నది. కోటి లింగాల దగ్గరనే మా అమ్మక్క మా పెద్దమ్మ ఉండేది. ఒక సంవత్సరం పోయేది కరీంనగర్ గోదావరి తవ్వకాలు చాలా దొరికినాయి. ఇప్పుడు ఏమంటానంటే కోటి లింగాలే 3 శాతవాహనకు ప్రథమ రాజధాని. ఇక్కడి నుంచి ఒక శాతవాహనం పైఠాన్ వేయింది. ఆ పైఠాన్ పేరుతోనే పైట వచ్చింది స్త్రీలకు. అంతకుముందు పైట లేదు. రెండవ వాళ్ళు అమరావతి మీది ఓ శాఖ అమరావతిలో ఉన్నారు. అంతేగాని మొట్టమొదటి తెలంగాణని ఇప్పుడు సుల్తానాబాద్ కరీంనగర్ జిల్లాలో సుల్తానాబాద్ తవ్వకాలు జరిగినాయి. శాతవాహనుల పట్టణాలు బయలుదేరి బయటపడ్డాయి. అంటే దీంతో ఏం చెప్పుకోవచ్చు? తెలంగాణ తెలుగు భాషకు ప్రాచీనమైనటువంటి తెలంగాణ ఆంధ్ర కాదు. అయితే ఈ తెలుగు పీఠాన్ని అసలుకు వచ్చిన ఏం సార్ అంటే మీ తెలుగు పీఠాన్ని మైసూర్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మీ స్పందన? తెలుగు అన్నప్పుడు మైసూరు చేసినందుకండి. అక్కడ ఒకటి రీజనల్ కాలేజ్ ఉంది, అది అక్కడ తెలుగు అన్నీ నేర్పుతుంటారు. ఎవరికి హర్యానా వాళ్ళకు వాళ్ళకు నేర్పుతారు. ఎందుకంటే అక్కడ సెకండ్ లాంగ్వేజ్గా హర్యానాలో తెలుగు నేర్పుతాను. తీర్థశ్రీ కాలంలో సంతోష పెడదామని బీహార్లో కూడా తెలుగు మేము సెకండ్ లాంగ్వేజ్ పెడతాం అనుకున్నాం. అక్కడ టీచర్ల కొరకు కర్ణాటకలో మైసూర్లోనే అక్కడ ఒకటి రీజనల్ కాలేజ్ ఆఫ్ లాంగ్వేజ్ అని సదర్ లాంగ్వేజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగు నేర్తాను. నా దగ్గర క్యాసెట్ ఇచ్చింది వాళ్ళు, క్యాసెట్ ఉన్నాయి. సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్. వీళ్ళకి ఏంటంటే బిల్డింగ్ కూడా నేర్చుకోవాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, అందరూ వేడితే అయిపోతుంది. ఏదో కంటికి కంటిన్యూ తుడిచినట్టు ఒకటి చేద్దామని పెట్టుకున్నారు. సరే దాంతో లాభం ఏందో నాకు అర్థం కాలేదు. నేను అందరిని అడిగినా ఏమని ప్రాచీన భాష ఉండడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? ఆ ప్రాచీన పీఠం వస్తుంది అనుకోండి, మనకి వస్తుంది ఏమొస్తుంది? నేను ఒకవైపు వ్యావహారిక భాష అంటారు, రెండో వైపు ప్రాచీన పీఠం అంటారు. వ్యావహారిక భాషలు రాయాలి, ప్రాచీన చేయాలని కోరుకుంటాను. రెండో వైపు మనం ఏమంటాము? ప్రాచీన భాష అంటాం. ఆ పీఠంలో ఏం చేస్తారు వాళ్ళు నిలవాలి కదా. అంటే ఒక ప్రొఫెసర్ పోస్టు, 4 లెక్చరర్ల పోస్టు. దీని కొరకు ఎలా అయితే కొట్టాడు అంత ఇంత ఆల్రెడీ. దాంతో మీరు ఏది సాధించాల్సుకున్న మొదలు మనకు లక్ష్యం కావలేదండి. పాడు పెట్టుకునేది లేదు, వాడి ఉద్దేశమే లేదు. మేము ద్రవిడ భాషలో మాది మొదటిదే అని వాడు చెప్పుకుంటాడు.
వాడు సంస్కృత పదాలు ఉపయోగించాడు, మనం సంస్కృత పదాలు ఉపయోగిస్తాను, ఉర్దు పదాలు ఉపయోగిస్తాను. ఆ పీఠం ఎందుకు నాకు అర్థం కాదు. అయితే ఇప్పుడు ఆ తెలుగు పీఠం ద్వారా రీసెర్చ్ స్కాలర్స్ కానీ భాష మీద పట్టు రావడానికి కానీ అంటే ఒక సాహిత్యపరంగానేటువంటి అభివృద్ధి పనులు జరగడానికి ఆస్కారం ఉందన్నట్టు. అలాంటి పీఠాన్ని మన తెలుగు కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టుగా ఇక్కడ ఉండాలి కానీ, ఇక్కడే పెట్టవలసిందే. అదే ఇక్కడ ఉండాలి కానీ అక్కడ పెట్టడానికి కారణం లేదు. అదే 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 అంటున్నాను సార్ దాని గురించి. అయితే నాకు పీఠం అన్నప్పుడే అప్పటి నుంచి అనిపిస్తుందండి, నాకు అనిపించేది ఏంటంటే ఒకవైపు మనం ఆధునిక భాష వ్యవహారిక భాష అంటాం, ప్రాచీన భాషను అక్కడ నేర్పుతూ సరే ఇప్పుడు అన్ని చూస్తూ ప్రాచీన భాష కూడా నేర్పుతాం, భాష అన్నప్పుడు ప్రాచీన నేర్పుతూ ఆ పీఠం వల్ల మీరు ఏది సాధిస్తున్నా మొదలు ప్రజలకు చెప్పాలి కదండి. అది లేకుండా మైసూర్లో పెట్టింది, మైసూర్లో పెట్టని మన ఆంధ్రప్రదేశ్లో పెట్టని హైదరాబాద్ పెట్టని ఎక్కడ పెట్టని మీరు ఏం చేయదలుచుకున్నారు? గవర్నమెంట్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కానీ ఇక్కడ ఉండడం వల్ల మంచిది అంటారా మీరు? మంచిది ఎట్లా మంచిది, భాష అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. తెలుగు పీఠం ఉన్నప్పుడు ఇక్కడే ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. సరే సార్ చాలా సంతోషం సార్. అయితే తెలంగాణ ఉద్యమము సకల జనుల సమ్మె ఇంత అద్భుతమైనప్పటికీ, తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఇంత అద్భుతంగా అభివృద్ధి పథంలో ఉద్యమంలో దూసుకుపోయినప్పటికీ ప్రభుత్వం సకల జనుల సమ్మె సఫలం, ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడంలో విఫలం, దీనిపై మీ స్పందన? విఫలం ఎప్పుడు కాదండి, పోరాటం ఎప్పటి సఫలమే అయితే ప్రజల లోపలికి దుఃఖమైనటువంటిది. ఇప్పుడు విఫలం ఎందుకంటాను, ఇప్పుడు మనం రాజకీయ నాయకులు విఫలమైంది, ప్రజలు విఫలం కాదు. నెంబర్ వన్, గవర్నమెంట్ ఉద్యోగులు ఎన్ని రోజులు చేస్తారండి సమ్మె, ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? సంవత్సరాలు చేస్తారా? చేరే అందరికీ తెలుసు. ఇప్పుడు జీతాలను ఒక్కనాడు రావచ్చు అయితేనే కష్టమైతుంది. ఇప్పుడు నేను పెన్షనర్లు, నాకు పెన్షన్ 10 రోజులు ఆలస్యమైతే నాకు తిండి ఉండదు. నాకు మనం రాజకీయ నాయకులు చేస్తారని వాళ్ళ ప్రోత్సాహకరంగా మేము కూడా స్టడీ చేసినాం ఇక్కడ, అంతే చేసినాం కానీ మేము ఉద్యోగం విడిచిపెట్టి మేము స్టడీ పెట్టబోతామండి? రాజకీయ నాయకుల పని అది, వాళ్లకు ప్రజల యొక్క వాణిని వినిపించటకై, ప్రజలకు చెప్పుటకై గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ డాక్టర్లు కానీ టీచర్లు కానీ చేసింది. అంతేగాని వీళ్ళే తెస్తారు, వీళ్ళే చేస్తారని వాళ్ళు లాభాలు పొందుకుంటా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే కష్టం కదండి, వాళ్ళకి అవసరం లేదా? ఏ గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదు అంటే వాళ్ళకు ఆంధ్రాలు భయపెట్టాను. ఆంధ్ర అనుకున్నది అదే కదా, ఎంపీలు 11 మంది 12 మంది ఆంధ్రదేశ్ ఎంపీలు తక్కువ, ఆంధ్రలో 22 మంది ఉన్నారు కదా, వాళ్ళు పోయినట్లే గవర్నమెంట్ పడిపోతుంది, దీన్ని 14 రోజులు నడుపుదామని వాళ్ళకు ఉన్నది అనిపిస్తుంది. అయినా మనం చూసిన తర్వాత తప్పక తెలంగాణ ప్రకటిస్తారని మాకైతే ఆశ ఉంది. అయితే కాలంతో పాటు ఎన్నో ఉద్యమాలు మీ కళ్ళ ముందు మెదిలాయి, తెలంగాణ ఎప్పుడు వస్తుందని మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయం? మేమా? తప్పక వెంటనే వస్తుందని అనుకుంటాం. ఇంపార్టెంట్ మనం విమర్శలు ఏముందంటే స్టూడెంట్ చదువుకోవాలి, స్టూడెంట్లు పాల్గొనొద్దంటే మీరు రష్యన్ ఉద్యోగం చూడండి, చైనాలో ఆ స్కేల్ తేర్ మిస్కేరా ఏ స్కేర్ ఒకటి ఉన్నది కదా, అక్కడ స్టూడెంట్ పాల్గొన్నారు కదా. ఇక్కడ చైనాలో రష్యన్ విప్లవంలో కానీ ఫ్రెంచ్ విప్లవంలో కానీ మన దగ్గర గాంధీ గారు చేసినటువంటి సత్యాగ్రహ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు. గాంధీ గారు ఏం చెప్పింది, వీళ్ళందరూ గాంధీ మేము అనుసరణ ఉంటుంది కదా, వీళ్ళే గాంధీ ఏం చెప్పిండండి, వకీలను కోర్టులు విడిచిపెట్టుకున్నాడు, అందరూ విద్యార్థులందరూ అందరూ పాల్గొనమన్నాడు. మరి గాంధీ చెప్పింది మనం చెప్తాను కదా, మనం కొత్తది ఏం చెప్తున్నాం కదా, మరి గాంధీ ఏం దాన్ని వ్యతిరేకం చేస్తాను అంటే పేరు గాంధీ ఏం చెప్తాను, గాంధీ తాగద్దన్నాడు, మీరు ప్రతిదంగా తాగిపో పోరాడుతుంది కదా, ఒక కేవలం కథ రంగు దొరుకుంటే అయిపోయిందా, ఎవరికన్నా చెరక వడకస్తానండి? మేము చెరక వడికినాం, మేము చదువుకున్నప్పుడు వడికినాం, ఉద్యోగం చేసినప్పుడు వడికినాం, ఎందుకంటే మేము బేసిక్ ఎడ్యుకేషన్ మాది ఆప్షన్, మరి వీళ్ళకు చెరక వడకస్తుందా? కానీ కథ దొరుకుంటాను ఎవరో తయారు చేసింది, తాగుతుంది కదా, తాగద్దు కదా, మంచి అబద్ధాలు ఆడుతుంది కదా, మోసాలు చేయదు కదా, లంచాలు తీసుకోవద్దు కదా, లంచాలు ఇవ్వద్దు కదా అని చేస్తాను. గాంధీ వాసు కాదు వీళ్ళు, గాడ్సే వాసు. సరే సార్, మీతో నాటి తెలంగాణ ఉద్యమం అనుభవాలు, ఇప్పుడు జరుగుతున్న వర్తమాన తెలంగాణ ఉద్యమాలు అన్నీ మాకు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఈ తెలంగాణ .org తెలంగాణ కళల కానాజీ
మీరు కూడా చూడండి సార్, వెబ్సైట్ ఖచ్చితంగా చూడండి, విద్యార్థులు కూడా చూడమని ప్రోత్సహించండి సార్. థ్యాంక్ యూ సార్. మంచి, మీకు కూడా థ్యాంక్స్ అండి. మా అనుభవాలు మీరు తీసుకున్నందుకు మీకు కూడా కృతజ్ఞత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.